తాజా పరిస్థితులు చూస్తే ఎంపీలు వెళ్ళడం వైసీపీ మీద ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం అక్కడ కేంద్రానికి వెళ్ళి మేము ఫిర్యాదు చేసి అదే అని చెప్పడం అంటే నిజంగా అక్కడ జరిగింది అదేనా లేదంటే పొత్తు ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిసిన దాంట్లో అది ఒక ముక్కుబడి ఇప్పుడు జగన్ గారు కలిసి వచ్చినప్పుడు ఇచ్చే కాగితం ఒకటి బయట చెప్పేటువంటిది ఒకటి అక్కడ అంటే జరిగే పని ఒకటి ఉంటుంది బయట చెప్పేది ఒకటి ఉంటుంది ఈ జనం కోసం లోపల జరిగేది ఒకటి ఉంటుంది ఒకటి అక్కడ వినబడుతున్నటువంటి తల్లా ఏంటంటే ర్యాపో మెయింటైన్ చేయాలి ఇప్పటికిప్పుడైతే పొత్తులు అనౌన్స్ చేయరు వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి పొత్తుగా ఎలక్షన్స్ టైంకి పాజిటివ్గానే ఉండటం తెలుగుదేశం తనకి తానుగా పాజిటివ్గా మలుచుకుంది ఇక్కడ బీజేపీ అడగల తెలుగుదేశం గ్రహించింది ఏంటంటే సొంతగా గెలవడం కష్టం అన్నటువంటిది ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా ఇక్కడ ఎక్స్పీరియన్స్ మేక్స్ పార్టీ పర్ఫెక్ట్ అన్నమాట ఇప్పుడు తన అనుభవం 40 ఏళ్ళ అనుభవం వేరు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న అనుభవం వేరు ప్రెషర్ అనుభవంలో ఇక్కడ తేలింది ఏంటంటే ఇక్కడ అర్జెంటుగా ఎన్నికలు సింగిల్గా వెళ్ళడం కష్టం ఎయిదర్ బీజేపీ ఆర్ జనసేన రెండు ఉంటే గ్యారంటీ చాయిస్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే గట్టి పోటీ జనసేన రావాలంటే బీజేపీతో టైఅప్ అవ్వాలి లేదు బీజేపీని జనసేనని విడగొట్టాలి ఈ బీజేపీని జనసేనని విడగొట్టే కార్యక్రమం ఏమో తెలుగుదేశం అనుకూల మీడియా చేస్తుంది తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా చేస్తుంది వాళ్ళిద్దరిని చెడగొట్టే కార్యక్రమం ఇందులో జనసేన కోవర్ట్లు ఉంటారు అంటే జనసేన వాళ్ళు కోవర్ట్ కాదు జనసేనలో తెలుగుదేశం కోవర్ట్లు ఉంటారు సోషల్ మీడియాలో జనసేన పేరుతో తెలుగుదేశం వాళ్ళే అకౌంట్స్ నడుపుతారు వీళ్ళు చేసే పని ఏంటంటే బీజేపీని దిడుతుంటారు అక్కడ మనం ఆ పోస్టులు చూస్తే ఒక అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్లతో కాకుండా ఈ గ్రౌండ్ లెవెల్లో బీజేపీని దిట్టేటువంటి జనసేన కార్యకర్తల కింద ఎవరైతే ఉంటారో క్వశ్చన్స్ రైజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జనసేన వాళ్ళు కాదు జనసేన పేరుతో బీజేపీని కార్నర్ చేసేటువంటి ఒక సెక్షన్ వాళ్ళు తెలుగుదేశం నియమించేటువంటి బ్యాచ్ అది ఒక ఆస్పెక్ట్ నడుస్తుంటుంది తద్వారా వాళ్ళ అనుకూల మీడియా అదే తెలుగుదేశాన్ని పవర్లోకి తేవడానికి సామదాన భేద దండోపాయాలన్నీ వాడుతుంటుంది ఆ మీడియా అదొకటి నడిచిపోతుంది రెండవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ర్యాపో మెయింటెనెన్స్ ఒకటి బీజేపీ బ్రాకెట్లో టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం గ్రూప్ లైక్ సుజనా చౌదరి సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం తరపున భారతీయ జనతా పార్టీలో పనిచేస్తుంటారు వాళ్ళు అసలు ఏమన్నా బీజేపీ యాక్టివిటీలు ఎక్కడైనా కనబడతారని చూడండి ఏదైనా మీటింగ్లో ఒకసారో ఆరో ఇదివరకు తెలుగుదేశంలో రోజు వీళ్ళే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అని అంటారా జగన్ని తిట్టే సందర్భాల్లో కనబడతారు వీళ్ళు గవర్నమెంట్ని పాజిటివ్ సందర్భాల్లో కనబడరు ఇప్పుడు సుజనా చౌదరి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయా సీఎం రమేష్ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయా బడ్జెట్ గురించినో లేకపోతే కనుక ఈ రైతుల ఇష్యూస్ గురించినో ఊరు వాడ ఈవెన్ వైసీపీ కూడా రచ్చ చేస్తూనే ఉంది బయటికి కనబడకుండా ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అవగాహన సదస్సు పెట్టి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడించలేరా తెలుగుదేశం ఇంతకుముందు చేయలేదు ఆ పని వీళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారితో కలిసి యూనివర్సిటీలు కాలేజీలు వీటన్నిటిలో తిరిగి అక్కడ పబ్లిక్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదు ప్యాకేజీ గురించి అంటే జనంలోకి వెళ్ళి చెప్పడం అనేది ఒక వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ అని తెలుసు కదా ఎందుకు వీళ్ళు చేయరు మనకెందుకు మంది కాదు పార్టీ చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చాం నిజంగా చంద్రబాబు గారిని ఏమన్నా అంటారు వీళ్ళు పొరపాటున ఇప్పుడు విమర్శించడం చూసాము మరి బాబు గారి పాలన అద్భుతంగా ఉంటే కనుక వీళ్ళు బయటికి రావడం ఎందుకు తెలుగుదేశం బాగుంటే వీళ్ళు బయటికి రావడం ఎందుకు వచ్చారు అంటే అర్థం ఏంటి ఆయన పంపించారు గిఫ్ట్కి ఇచ్చారు ఆ గిఫ్ట్లు తమ పని తాము చేస్తున్నాయి పనిలో పనిగా వాళ్ళ కష్టాలు కూడా తీర్చుకుంటున్నారు ఇప్పుడు సిబిఐ రైడ్ జరిగింది అప్పుడు సీఎం రమేష్ తాట తీస్తా అన్నాడు తర్వాత ఏమైందా రిపోర్టు సుజనా చౌదరిది విదేశాల్లో డబ్బులు ఎగ్గొట్టారు ఇక్కడ జిఎస్టీ ఇష్యూ వాట్ నెక్స్ట్ ఏమైంది యాక్షన్ ఏమైనా ఉందా ఇక్కడికి రాగానే ఈ తీర్థంలో పోయి కానీ ఈ శంఖంలో పోయి కానీ తీర్థం అయిపోయారు పవిత్రులు అయిపోయారు కాబట్టి ఈ గ్రూప్ ఎప్పుడు అధిష్టానం దగ్గర పాజిటివ్ చేస్తుంటుంది ఐదు బాబు అయితే ఇట్లా చేస్తారండి ఇదే ఎట్లయితే కనుక సిటికేసి చెప్పేస్తుంటారు అక్కడ ఆ రూట్లో అక్కడ కన్విన్స్ చేస్తుంటారు అక్కడ దూతుంటారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి
ఒక వింత చూడండి, బడ్జెట్ దాని మీద వైసీపీ విజయసాయి రెడ్డిలు అందరూ తిట్టారు. ఏది కేంద్రం మొండి చేయి చూపెట్టింది ఇదంతా. తెలుగుదేశం విమర్శ ఏంటంటే రాబట్టుకోవడంలో వైసీపీ విఫలమైంది. అంతేగాని ఇవ్వని దుర్మార్గుడు మోడీ కాదు. అదే కదా. అంటే ఏంటి పాజిటివ్? ఈ మేమేం మిమ్మల్ని ద్వేషించలేదు. ఇంకోటి వీడు చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. మేము ద్వేషిస్తే ఎంత కఠినంగా ఉంటుందో చూశారు వీళ్ళు 2018 నుంచి. వీళ్ళు కనుక ద్వేషించడం బిగిన చేస్తే అన్ని పత్రికల్లో ఇక పుంకాను పుంకాను కథనాలు ఉంటాయి. అసలు ఇంకా ప్యూర్లీ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అనుకూల మీడియాతో ఓ ధమ్కీలు ఇస్తున్నారు ఇప్పటికీ బీజేపీకి. జ్యోతిలోనో ఈనాడులోనో కార్టూన్లో స్టోరీలో ఎగ్నెస్ట్గా వస్తూనే ఉంటాయి. కానీ చంద్రబాబు గారు స్వయంగా విమర్శించట్లేదు, జగన్ గారిని విమర్శించారు. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు విమర్శిస్తున్నారా? అసలు ఎవరన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు బీజేపీని? ఎందుకు విమర్శించరు అంటే వీళ్ళ స్ట్రాటజీ, నువ్వు ఏం చేసినా మేము సైలెంట్గా ఉంటున్నాం, ఆయన మా జోలికి రావద్దు. అంటే ఎప్పటికైనా మమ్మల్ని కలిపేసుకో కలిపేసుకో లేదా కలుపుకునే టైం వచ్చినప్పుడు కలుస్తాంలే. ఇప్పుడు సోమవీర్రాజు అడ్డుపడచ్చు, ఇంకోళ్ళు అడ్డుపడచ్చు. ఆ టైంలో మీకు నాలుగు రావనుకున్నప్పుడు 2014 ఏమని చెప్పారు వెంకయ్యనాయుడు గారు? అప్పుడు పొత్తు కెట్ట కుదిరింది అధిష్టానం దగ్గర. మనం సింగిల్గా పోతే 4 సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీలు గెలవచ్చేమో. అదే దీంతో పోతే కనుక మనకి ఇంకెక్కువ వస్తాయి అనినే కదా. అప్పుడు ఇక్కడ 4, అక్కడ 5, 9 బోనస్గా చూపించారుగా. అట్లాగే ఎంపీలు ఇక్కడ 2, అక్కడ 2 చూపించారుగా. అది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కింద రేపొద్దున ఆ టైం కన్విన్స్ చేస్తారు ఈ బీజేపీ టీమ్. అప్పుడు ప్లస్ ఇక్కడ ఈ గ్రౌండ్లో నడిచిపోతుంటుంది ఇదంతా. ఒక కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్గా ఉందో లేదో తెలియదు, కానీ అంటే అంతలా వెళ్ళారు. కానీ సోమవీరరాజు గారు మాత్రం ఉతికారేస్తున్నారు అనుకోవాలేమో ఒక రకంగా. నిన్న అచ్చెన్నాయుడు గారి విషయంలో ఆయన మాటలు మాట్లాడడం చూస్తే ఎవరికి హోమ్ మంత్రి అవుతావు నువ్వు, చంద్రబాబు గారు హోమ్కా అంటే అక్కడ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీని పూర్తి ప్రత్యర్థి పార్టీగా రాష్ట్ర బీజేపీ చూస్తోంది అనేది. అధిష్టానం కూడా అట్లాగే చూస్తుంది. అధిష్టానం చూస్తుంది అంటారా? అలా చూడకపోతే కనుక సోమవీరరాజుని బెటర్ కదా. సోమవీరరాజు సొంతగా మాట్లాడతారా? అధిష్టానం ఆశీస్సులు ఇస్తేనే కదా. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధిష్టానమైన ఇక్కడైనట్లుంది. కానీ వాళ్ళ అనుకూల మీడియా ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుంది అంటే ఆల్రెడీ మీ అధిష్టానం మా వాళ్ళతో కమిట్ అయిపోయింది, నువ్వు కనుక మాకు అనుకూలంగా మాట్లాడకపోతే లేదా మమ్మల్ని విమర్శిస్తే నీకే దెబ్బ రేపొద్దున, నువ్వు దెబ్బ అయిపోతావు అనేటువంటిది వాళ్ళ సెకండ్ గ్రేడ్ లీడర్లు హెచ్చరిస్తుంటారు.